Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. గంట రాజకీయం గందరగోళం. మాజీ మంత్రి, దాదాపు రెండు దశాబ్దాలకు పైగా రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు, కాపు సామాజిక వర్గానికి చెందిన గంట శ్రీనివాసరావు ఇప్పుడు ఒంటరయ్యాడా? ఆయనను నమ్ముకున్నవారు, ఆయన నమ్ముకునేవారు కూడా ఇప్పుడు గంటకు దూరమయ్యారు. దాదాపు 20 ఏళ్లకు పైగానే రాజకీయాల్లో ఉన్న గంట ఎక్కడా స్థిరమైన రాజకీయాలు చేయకపోవడం గమనార్హం. తన సొంత ఇమేజ్తో నెట్టుకొచ్చే తత్వం ఉన్న గంట ఇప్పటి వరకు ఓటమి మాట ఎరుగని నాయకుడిగా గుర్తింపు పొందారు. ఈనాడులో విలేకరిగా జీవితాన్ని ప్రారంభించిన గంట శ్రీనివాసరావు తొలుత బీజేపీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేశారు. అయితే ఆ తర్వాత చంద్రబాబు పిలుపుతో టీడీపీ తీర్థం పుచ్చుకున్న ఆయన 1999లో తొలిసారి టీడీపీ టికెట్పై విశాఖపట్నం జిల్లా అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం దక్కించుకున్నారు. నిజానికి గంట రాజకీయాలను పరిశీలిస్తే ఈ క్రమంలో ఇప్పుడు ఆయన ఫ్యూచర్ ఏంటి, 2024 నాటికి గంట ఏ పార్టీలో ఉంటారు అనే చర్చ జోరుగా సాగుతోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.